స్వాతి ముఖ్యం అనే సినిమా చూసిందా? అలా కమల తనంతో హీరో అమాయకుడు, ఆయనకు ఒక ఆయన పొరపాటు ఇస్తాడు. ఏమని నీకు ఉద్యోగం ఇప్పిస్తాట, ఏం చేస్తాడు తెల్లారి నుంచి దాంట్లో ఆ సినిమా చనిగా యాడ్ చేసిన ఏం చేస్తాడు తెల్లారి నుంచి శరద్ బాబు అనుకుంటా ఇస్తాట. ఆయన శరద్ బాబు అనే సినిమాకున్నప్పుడు ఆయన నీకు ఉద్యోగం ఇప్పిస్తాట. ఇక తెల్లారి లేచి తలుపునీసి బయట పాల ప్యాకెట్ తీసుకుంటూ అక్కడికి మొదలు పెడితే రాత్రి పండుకునే తనకు బెడ్రూమ్లో పోయేదాకా నిమిషం నిమిషం కనబడతాడు. సార్ నా ఉద్యోగం, సార్ నా ఉద్యోగం. అట్లా మొత్తానికి ఒక ఆరు నెలలు కావగొట్టి ఆఖరికి ఉద్యోగం సంపాదించాడు. మీ ఎమ్మెల్యే గారు కూడా అదే పని చేసి కాగజ్ నగర్ పేపర్ మిల్ గురించి మీ ఎమ్మెల్యే గారు మమ్మల్ని కావగొట్టి, మామూలుగా కాదు, నేను అప్పుడప్పుడు ఇచ్చినట్టు అబ్బాయి హైదరాబాద్ మళ్ళొచ్చింది నాకు అట్లా అంత ఇక మామూలు ఇంత కాదు సార్ అనంటే కాదు. ఏంటి అన్న అంటే నువ్వు అర్జెంట్ గా ఢిల్లీకి పోవాలి. ఢిల్లీకి ఎందుకు అంటే మాది కావాలి సార్, కలకత్తాకు పోవాలి, ఢిల్లీకి అంటే పోవాలి, బొంబాయి పోవాలి, పోవాలి. ఇక ఆయన ఎక్కడికి పొమ్మంటే అక్కడికి ముఖ్యమంత్రి గారు మాకు ఒకటే చెప్తారు, కేసీఆర్ గారు నాకు నువ్వేం చేస్తావో తెలియదు, కోనప్ప గారు కాగజ్ నగర్ ప్రజలు కోరినట్టు ఆ పేపర్ మిల్ తెరిపించి తీరండి అని చెప్పి మా అందరికి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆదేశించడం జరిగింది. నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కాగజ్ నగర్ ఏ కాగజ్ నగర్ పేరైతే ఆ పేపర్ మిల్ నుంచి మీరు పెట్టుకున్నారో మరి ఆ కాగజ్ నగర్ లో ఈరోజు మరి ఒక చిన్న చిన్నగా సంస్థ కాదు, మన తప్పు లేకుండానే ఆ మిల్లు బంద్ అయింది. మన ప్రభుత్వం అప్పుడే వచ్చింది 2014 జూన్లో, అప్పటికే అవసాన దశలో మూలన పడిపోయిన పరిస్థితుల్లో అప్పుడున్న యాజమాన్యం యొక్క అలక్ష్యం వల్ల పట్టించుకోకపోవడం వల్ల పేపర్ మిల్ ముద్దబడ్డ ఆ ముద్దబడ్డ పేపర్ మిల్ ఎన్సీఎల్టీ పోయి కంపెనీ మొత్తానికి మొత్తంగా ఏదో రకంగా పునరుద్ధరించాలని ఒక పట్టుదలతో బ్యాంకర్లతో మాట్లాడి పెట్టుబడిదారులతో మాట్లాడి మరి ఈరోజు జేకే పేపర్స్ అనే ఒక సంస్థ దాదాపుగా భారతదేశంలో ఒక 30,000 కోట్ల టర్నోవర్ తో దేశవ్యాప్తంగా ఒక 45-50 వేల మంది ఉద్యోగులను కలిగిన ఈ సంస్థ ఈరోజు కాగజ్ దగ్గరకు వచ్చి మరి అధికారికంగా నిన్న స్వాధీనం చేసుకొని ఈరోజు పూజ చేసి రాబోయే 3-4 నెలల లోపలనే మళ్ళీ మీరందరూ అక్కడ సైరన్ మోగి మీరందరూ బడికి మన పనికి పోయే విధంగా వారి కార్యాచరణ ప్రారంభించినారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరితో నేను సంతోషంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ ఎమ్మెల్యే గారు నాకు ఈరోజు ఒకటే పొద్దున ఒక మాట చెప్పినారు, ఫుల్ టైం వర్కర్స్ ఉంటారు సార్, కాంట్రాక్ట్ వర్కర్లు ఉంటారు, కాంట్రాక్ట్ వర్కర్లకు కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వాన్ని అని చెప్పినారు. తప్పకుండా కాంట్రాక్ట్ వర్కర్లందరినీ కూడా న్యాయం చేసే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్క కాగజ్ నగర్ కాదు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 రకాల వ్యూహాలు ఎత్తుకున్నాం. ఒకటి, మూతబడ్డ ఇండస్ట్రీస్ ఏమైనా ఉంటే వాటిని ఖచ్చితంగా తెరిపియాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఇక్కడ కాగజ్ నగర్ లో ఈరోజు పేపర్ మిల్లు మరి సంతోషకరమైన సమయంలో సంతోషకరమైన ఈ సందర్భంలో పునఃప్రారంభం జరుగుతూ ఉంది. అదే రకంగా నల్గొండ జిల్లాలో భీమా సిమెంట్స్ అనే ఒక కంపెనీ, వారికి కూడా ఇదే పరిస్థితులైతే వారికి కూడా ప్రత్యేకమైన రాయితీలు ఇచ్చి ప్రోత్సాహకాలు ఇచ్చి వారిని కూడా తిరిగి ప్రారంభించే విధంగా వారిని కూడా ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. రామగుండంలో గౌరవనీయులు మన గవర్నమెంట్ అడ్వైజర్ గారు వివేక్ గారికి తెలుసు, రామగుండంలో మరి రామగుండం ఫర్టిలైజర్ కంపెనీ ఉన్నది, దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో రాష్ట్రము కేంద్రము కలిసి బ్రహ్మాండంగా దాన్ని కూడా పునఃప్రారంభించుకోబోతా ఉన్నాం. వేలాది కార్మికులకు అక్కడ కూడా మళ్ళీ ఒకసారి మంచి రోజులు రాబోతా ఉన్నాయి. దాంతోపాటు గౌరవనీయులు జోగురామన్న గారు వారి నేతృత్వంలో ఆదిలాబాద్ లో ఉన్న సీసీఐని కూడా ప్రయత్నం చేసినాం, 1-2 సార్లు పోయి వచ్చినాం ఢిల్లీకి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకేం కావాలో చెప్పండి, రాయితీలు కావాలంటే రాయితీలు, ప్రోత్సాహకాలు కావాలంటే ప్రోత్సాహకాలు, మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి, మా ఆదిలాబాద్ జిల్లా వెనుకబడ్డ జిల్లా ఇక్కడ రావాలని చెప్పి కేంద్ర మంత్రి అనంత్ గీతే గారు అక్కడ ఉండే పరిశ్రమల శాఖ పెద్దలతో కూడా మాట్లాడి వచ్చినాం. వారు ఇకనైనా స్పందిస్తే తప్పకుండా మరి ఏ రాయితీలు ఇవ్వాలంటే ఆ రాయితీలు ఇచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మళ్ళీ ఈ వేదిక ద్వారా మరొకసారి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే రకంగా వెనుకబడ్డ జిల్లా ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి ములుగు ప్రాంతంలో పూర్వ వరంగల్ జిల్లాలో అక్కడ ఉండే
బల్లార్పూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గతంలో ఏపీ రేయాన్ అనేవాళ్ళు, అది కూడా మూతబడ్డది. ఆ కంపెనీని కూడా తెరిపించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మూతబడ్డ పరిశ్రమలన్నీ ఎక్కడ ఉన్నా వాటిని తప్పకుండా తెరిపించి కార్మికులకు అండగా నిలబడేదానికి ఏ రకమైన ప్రోత్సాహకాలు ఇచ్చేదానికైనా ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని చెప్పి మళ్ళీ ఒక్కసారి ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకవైపు మూతబడ్డ పరిశ్రమలు తెరిపించడం, ఇంకోవైపు ఉన్న పరిశ్రమలను కాపాడుకుంటూ వాటిని విస్తరణ దిశగా ప్రోత్సహించడం. పక్కనే ఉన్న మంచిర్యాల జిల్లాలో ఓరియంట్ సిమెంట్ ఉన్నది దేవాపూర్ ప్రాంతంలో, ఆ కంపెనీని ప్రోత్సహించి ఆ కంపెనీ అధిపతి బిర్లా గారితో మాట్లాడి మరొక 2,000 కోట్ల పెట్టుబడి పెట్టించి తొందరలోనే ఒక 3-4 వేల ఉద్యోగాలు స్థానికులకు మంచిర్యాల జిల్లాలో సృష్టించబోతా ఉన్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే ఇటు కాగజ్ నగర్ లో, అటు మంచిర్యాలలో, పక్కన ఉన్న పెద్దపల్లిలో, ఇటువైపున ఆదిలాబాద్ లో నలుమూలన ఈ జిల్లాను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దాంతో పాటు ఈ దేశం ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.